లో పవన్ కళ్యాణ్ అని కూడా ఉన్నారు. సంవత్సరంలో ఒక నెల ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, 11 నెలలు తెలంగాణలో ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఒక్కసారి మైక్ పట్టుకొని విమర్శించినారంట. విమర్శించి నేను రాజశేఖర రెడ్డి గారి పైన పోరాని అంటారు. ఒక్కరోజు మైకు పట్టుకొని విమర్శిస్తేనే పోరాడినట్టయితే తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమంటారు, స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసింది అని ఏమంటారు. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే ఆయన ఒకరోజు వరంగల్ లో ప్రచారానికి పోయినారట. ప్రచారానికి పోతే పైన కరెంటు వైర్ నుండి షాక్ కొట్టి కింద పడిపోయినాడు. కింద పడిపోయినాక మొన్న మైకు పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు, కరెంటు వైర్లు కూడా నన్ను ఏం చేయలేకపోయినాయంట, ఏమన్నా చేస్తాయో చెయ్యా అని చెప్పి ఒకరోజు ప్లగ్ లో నీళ్ళు పెట్టి స్విచ్ ఆన్ చేయి, నీకేమన్నా అయిందనుకో నువ్వు చేతగా అడిగాడు, నీకేం కాలేదనుకో నీ పోరాటంలో నిజం ఉందని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి ప్రచారానికి పోయినా కూడా ఒంగి నడుస్తారు. మరి ఎందుకు రావాలట్లా ఒంగి నడుస్తారంటే, అన్నా టీడీపీ కండువా, పైన జనసేన కండువా, ఆ పైన బీజేపీ కండువా, ఆ ముందు మొయ్యలేక ఒంగి నడుస్తారట. చంద్రబాబు నాయుడు అనేటువంటి సిక్కు శరం మానం లెక్క ఏమి కూడా లేదు. 2019 ఎన్నికల్లో ఏ వాడు మోడీనే చేడినా అన్నాడు. నిన్నగా మొన్న మైకు పట్టుకొని భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వేరే వీడికన్నా పనికిరాని అన్నారు అని చెప్పాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని ఒరే మన కోసం ఉండే సీట్లన్నీ వదిలిపెట్టుకునే త్యాగరాజురా మన పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇటువంటి వ్యక్తి ఎవరు, చంద్రబాబు నాయుడు పాపం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఒప్పుకోవాలా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, ఎవడెవడు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో చూద్దాం అనుకునే నేను కూడా. పాపం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కదలడంలే, నారా లోకేష్ మంగళగిరి నుంచి కదలడంలే, పాపం చంద్రబాబు నాయుడుకి కుప్పంలో కూర్చున్నాడు. ఎవడి సీటు కూడా గ్యారంటీ లేదు. ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ఒక మనిషిని మంచి అని అనుకుంటే ఏం లేనన్నైనా కూడా గెలిపిస్తారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మనిషిని చెడ్డాడు అనుకుంటే వాడు ఎంత పెద్దవాడైనా దాన్ని ఓడగొడతారు. నిజంగా చంద్రబాబు నాయుడికి ఆయన పైన నమ్మకం ఉంటే ఒంటరిగా రావచ్చు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, ఒక పక్కన కేసీఆర్ నిలబడ్డాడు. ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడగొట్టారు, కేసీఆర్ ఓడగొట్టారు, ఒక సామాన్యుడిని గెలిపించినారు. ఎందుకంటే ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు కాబట్టి. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడుకు నిజమంటేనే నిజాయితీ ఉంటే ఒంటరిగా రావచ్చు కదా, రాడు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు నన్ను చూసి ఓటేయండి, నేను చేసిన పనులను చూసి ఓటేయండి అని అడగడు. మోడీని చూసి నాకు ఓటేయండి, పవన్ కళ్యాణ్ చూసి నాకు ఓటేయండి, ఒరే వాళ్ళని చూసే దానికైతే వాళ్ళకే చేస్తాను కదా, నీకెందుకు చేయాలి ఓటు.